అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణం నడిబొడ్డున జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ భవనానికి సంబంధించిన స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడానికి పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్, రహదారి భవన శాఖ మాచులు శంకర్ నారాయణ, శాసన సభ్యులు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి భూమి పూజ చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణ నడిబొడ్డున ఉన్న జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ స్థలంలో వాణిజ్య దుకాణాల భవనాన్ని నిర్మించడానికి పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్, రహదారి భవన శాఖ మాచులు శంకర్ నారాయణ, శాసన సభ్యులు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిలు భూమి పూజ చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రహదారి భవనాల శాఖ మాచులు పాత్రికేయులతో మాట్లాడుతూ వాణిజ్య దుకాణాల భవన నిర్మాణానికి దాదాపు 1,50,00,000 పైగా నిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్పటివరకు 50,000 కోట్ల రూపాయల వరకు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు చేర్చడం జరిగిందని, కరోనా సమయంలో డిసెంబర్ నెలలో ఇవ్వవలసిన నేతన్న నేస్తం 6 నెలల ముందుగా ప్రజలకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంఆర్ఓ నీలకంఠారెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. ధర్మవరం పట్టణ నడిబొడ్డున ఉన్నటువంటి డిసిఎంఎస్ కి సంబంధించిన స్థలం ఏదైతే ఉందో అందులో ప్రజల సౌకర్యార్థం కమర్షియల్ కాంప్లెక్స్ దాదాపు 1.5 కోటి పైగా వ్యయంతో నిర్మించడానికి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు గోరంట్ల మాధవ్ గారు, డిసిఎంఎస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి దాడిమేర చంద్రశేఖర్ రెడ్డి గారు మేమంతా కలిసి భూమి పూజ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మరి ఈ కాంప్లెక్స్ నిర్మాణం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరం, ఎందుకంటే ఇది పూర్తిగా ధర్మవరం పట్టణ నడిబొడ్డున ఉన్నటువంటి స్థలం, అలాగే నిర్మించబోయే కాంప్లెక్స్ కాబట్టి ఇది ప్రజలకు మంచి ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఇంతటి మంచి నిర్ణయాన్ని తీసుకొని ఈ స్థలం ప్రజలకు ఉపయోగపడేలాగా చొరవ తీసుకున్నటువంటి మా సోదరులు గౌరవనీయులు డిసిఎంఎస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారికి, స్థానిక శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పరిస్థితి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి రాద్ధాంతం, జూమ్ రాద్ధాంతం ఏదైతే ఉందో అదంతా ఈ రాష్ట్ర ప్రజలంతా చూసి ఏవగించుకుంటున్నారు, చీకొడుతున్నారు, ఉమ్మేస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్రం దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 50,000 కోట్లకు పైగా ఇప్పటికే ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా అందించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కరోనా సమయంలో పేద ప్రజలందరికీ కూడా తోడుగా నిలబడడానికి ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో, ఉదాహరణకి నేతన్న నేస్తం తీసుకుంటే గత సంవత్సరం డిసెంబర్లో ఇచ్చిన నేతన్న నేస్తం, మరి కరోనా మూలంగా నేతన్నలు ఇబ్బందులు కష్టాలు పడుతున్నారనే ఒక ఆలోచనతో మరి 6 నెలల దాన్ని నేతన్నలకు అందజేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు, ఈ రాష్ట్రంలో అటవిక పాలన జరుగుతుంది, రాక్షస పాలన జరుగుతుంది, ఈ రాష్ట్రంలో విధ్వంసం జరుగుతుంది అని. మేము ఒక్కటే అడుగుతున్నాం చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీ వాళ్ళని, మరి ఈ రాష్ట్రంలో పేదలకు, అణగారిన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు, ఆ కుటుంబాలకు సంబంధించిన వారికి అందరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవడం, రాష్ట్ర ప్రభుత్వం జగనన్న నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి సంక్షేమ ఫలాలు,
వైఎస్ఆర్ చేయత కానివ్వండి, నేతన్న నేస్తం కానివ్వండి, వాహనమిత్ర కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, ఇలా ప్రతి పథకంలో కూడా మరి ఈరోజు అనగారిన వర్గాలు ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు 30 లక్షలకు పైగా ఇంటి స్థలాలు ఇంటి పట్టాలు పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటుంటే